అలాగే మనకి సాగునీరు ఎవరికైనా కావు మీద పడతాం. వెనక్కెళ్ళండి, దయచేసి దయచేసి వెనక్కెళ్ళండి, దయచేసి కింద ఆడపిల్లలు ఉన్నారు అక్కడ, దయచేసి ఈ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను ప్లీజ్. దయచేసి దయచేసి అన్నదమ్ములు చెప్తున్నాను, దయచేసి ఆడపిల్లలు ఉన్నారు నలిగిపోతున్నారు, దయచేసి ప్లీజ్ రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను మీకు, రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను. దయచేసి దయచేసి మీద పడద్దు, మన ఇంట్లో ఆడపిల్లలు నలిగిపోతారు. మెగా టీఎస్సీకి చెప్పానమ్మా, మీ ప్లే కార్డు గురించే చెప్పా, రాగానే మెగా టీఎస్సీ మీదే మొదటి సంతకం మొదటి ఫైల్ కదులుతుంది, మీకు ఆ మాట ఇస్తున్నాను మీకు. అలాగే మనకి తునిలో 100 చెరువులు ఉంటే స్థానిక మనకి ఆర్ఎన్బి మంత్రి దాడిశెట్టి రాజా గారు మనకి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా సరే ఆర్ఎన్బి మినిస్టర్ ఆయన, కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం, ఇలాంటి తునిలో ఉన్న మార్కెట్ యార్డుకి నిర్వహణ సరిగ్గా లేదు, విశ్రాంత గదులు లేవు. యార్డులు అభివృద్ధి చేయాలి, తాగునీరు విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలనుంది. మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా, జనసేన మద్దతుదారులు, జన సైనికులు అందరూ అండగా ఉండండి. మార్కెట్ యార్డు తాలూకు అవసరాలని, విశ్రాంతి గదుల్ని, తాగునీరు, ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించే బాధ్యత తీసుకుంటాం. మనకు కావాల్సింది ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు కావాలా? వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా? ఇక్కడ వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా? వైసీపీ అమ్మ ఆడబిడ్డలు మీరు చెప్పండి, వైసీపీ కావాలా? దయచేసి మీద పడద్దు, దయచేసి మీద పడద్దు వైసీపీ. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఒకటే ఒకటి చిన్న తేడా, ఎంత మెజారిటీతోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామనేదే తప్ప, మనకి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, స్థాపిస్తున్నాం, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. కాకపోతే ఎన్ని సీట్ల మెజారిటీతోటి కూటమి ప్రభుత్వం వస్తుందన్నదే మన ఏకైక లక్ష్యం. తాండవ నది గురించి మాట్లాడుతూ ఉన్నారు, తాండవ నది ఇసుకలే నది అయిపోయింది అంటూ ఉన్నారు. ఈ పరివాహక ప్రజలకి చాలా అవసరమైన రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం వల్ల ఇక్కడికి ఇసుక అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు, కానీ రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేయలేకపోయారు. ఆర్థర్పేట్ నుంచి పెరుమాళ్లపురం వరకు ఉన్న ఇసుక ర్యాంపులన్నీ అడ్డగోలుగా తవ్వేశారు. దశాబ్దాల వరకు తవ్వుకోవాల్సిన 5 సంవత్సరాల్లో తవ్వేశారు. కోటనందూరు మండలం నుండి తాండవ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు చెప్పినా కానీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా తవ్వేస్తున్నారు. ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 450 కోట్లు దోచేశారు. సముద్రపు ఇసుక, తాండవ నది ఇసుక, ఈ గోదావరి ఇసుక కింద అమ్మేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ కట్టడాలకి సముద్రపు ఇసుకని బిల్డింగులకి వాడడం భవిష్యత్తులో నిర్మాణాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుద్ది. ఇప్పుడు చెరువులు ఉండే మనకి 100 చెరువులు పైగా ఉండే ఈ రోజున అవన్నీ మట్టి తవ్వి 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 లోయలుగా ఉండిపోయినాయి.
అలాగే ఎవరు హ్యాచరీస్ పెట్టుకోవాలనుకున్నా స్థానికంగా గవర్నమెంట్ అధికారులు కూడా ఫిషరీస్ వాళ్ళు కూడా దాదాపు ప్రతి ఒక్కరిని 10 లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్ కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవరికి లంచాలు ఇవ్వని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది కనిపించండి. చెప్పానమ్మా, జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సాగునీరు మనకి తాండవ నది రిజర్వాయర్ మరమ్మతులు కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన నిర్వహణ చేయలేకపోవడం వల్ల పోలవరం పక్కన పెట్టండి, కనీసం పూడికలు తీయట్లా కాలువలకి పూడికలు తీ. బాబు దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాం, దయచేసి నలిగిపోతా ఉన్నారు. మీరు ఉన్న చోట నుంటే చాలు, ఉత్సాహం ఉండాలి. ఏం కాదంటల్లా, చేతులెత్తి చేకొట్టాలి, ప్రభుత్వం మారాలి. వినండి, దయచేసి దయచేసి వినండి. మీరు దయచేసి దయచేసి ముందుకు రావద్దు, దయచేసి ఉన్న చోటనే ఉండండి. దయచేసి నన్నదమ్ములకి చెప్తున్నాను, ఉన్న చోటనే ఉండండి ప్లీజ్ ప్లీజ్. తునిలో ఈ రోజుకి కూడా నీటి ఇబ్బంది ఉంది. తాగునీటికి తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. పోలవరం మర్చిపోండి, పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు. కుటుంబ ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. కానీ మన తాండవ రిజర్వాయర్ కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన మరమ్మతులు కానీ కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనం ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి, విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాను ముందుకు రావద్దంటే, ఆడబిడ్డలను రక్షించుకోలేని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు. 30,000 మంది ఆడబిడ్డ